తీసుకుంటాను, అది చేసి పెడతాను. అలాగే ఆసుపత్రి, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, పొద్దునే పని మొదలుపెట్టాం. ఇది చాలా తక్కువ కాలంలోనే మల్టీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతాం. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను. పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని వెళ్ళి చూసి వచ్చాం. అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, వారితో కూడా సమీక్ష చేశాను. సరిగ్గా 18 నెలల లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మన ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుని కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా, యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దానిని టూరిజంగా చేస్తే ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుద్ది, యువతకి వేరే ఊళ్ళకి వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం 11 నుంచి 13 కిలోమీటర్ల తీర ప్రాంతం అది, ఆ తీర ప్రాంతంలో దాదాపు 1000 ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం. అది ఆల్రెడీ మాట్లాడా, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలుపెట్టాను, వారితోనే మాట్లాడా. దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారంలో కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. అలాగే నేను ఈరోజున ఎంత తపన పడుతున్నారంటే కాకినాడ ఎస్సీజెడ్లో మన పిఠాపురంలో 8000 ఎకరాలు ఉంది, ఇక్కడ పరిశ్రమలు రావాలి. మన భూములు మనకి ఎస్సీజెడ్ నిర్వాహకులకు ఇచ్చాం, అలాగే సమస్యలు ఉండే కొన్ని భూములు కోల్పోయారు వారికి కూడా. ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను, మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతా ఉన్నా. చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధి వచ్చే పరిశ్రమల్ని తీసుకొచ్చే బాధ్యత మన కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరెవరినో నమ్మారు, ఈసారి నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని నేను అడిగినా, చంద్రబాబు గారు అడిగినా, నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు. మీరిచ్చిన నమ్మకాన్ని మేము వమ్ము చేయం. 10 సార్లు నేను వెళ్ళి సభలు పెట్టామని చెప్పను, బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తాను. సమస్యలు రోడ్లు లేవు, రోడ్లు వేయిస్తాం. సెరికల్చర్ కావాలి, సెరికల్చర్ని తీసుకొస్తాం ఇక్కడికి. ఒక మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ, అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యను తీర్చలేకపోయారు. కానీ దీన్ని వర్మ గారు కృషి చేశారు, మిగతా కొంత ఎవరు కృషి చేసినా దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కదిలించాలి. మీరిచ్చిన 164 నియోజక మన అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే. ఎల్లి మన ఒక మాట, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ
కూటమి ప్రతినిధులం అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకేం కావాలో చెప్పండి.